ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా యొక్క వందన తెలియజేస్తా ఉన్నాను. కీర్తన 9:15 నేను చదువుతున్నాను. గమనించండి. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. ఇది దావీదు రాసినటువంటి కీర్తనగా మనకు చెప్పబడతా ఉంది. దావీదు అనేక పర్యాయాలు శత్రువులను ఎదుర్కొన్నటువంటి వాడుగా ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని నాశనం చేయడాని కొరకు వాళ్ళు ప్రయత్నించారు. తనని భూమి మీద లేకుండా చేయాలని చేసిన ప్రయత్నము తనకు తెలుసు. అనేక మంది శత్రువుల్ని తన యొక్క జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవుని యొక్క చిత్తాన్ని వెదికేవాడుగా ఆయన ఉన్న కారణాన తన యొక్క శత్రువులందరినీ కూడా దేవుడు తనకి లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఈ 9వ కీర్తనలో తన శత్రువులు వెనుకకు మళ్ళుతారు, వారి జోగిపడి నశించిపోతారు అని 4వ వచనంలో మాట్లాడతాడు. అంతేకాదు 6వ వచనంలో శత్రువులు నశించిపోయారు, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమయ్యారు అన్న మాట కూడా ఆయన వాడతాడు. అంతేకాదు తాము త్రవ్వినటువంటి గుంటలో జనములు మునిగిపోయారు, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడింది అన్న మాట మనం ఇప్పుడు 15వ వచనంలో చదువుకున్నాం. 16వ వచనములో 2వ భాగములో దుష్టులు తాము చేసుకున్న దానిలో వారు చిక్కి ఉన్నారన్న మాట అక్కడ వాడబడింది. అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి విరోధంగా ఎవరైనా శత్రువులు లేచిన పక్షములో దేవుడు తాను ఏర్పరచుకున్న వారి పక్షంగా పోరాడుతాడు అన్న మాట నిర్వివాదాంశము. అంటే వారి పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎవరైతే మనకు విరోధంగా ప్రయత్నిస్తున్నారో, మన యొక్క జీవితాల్లో మనము నాశనం అవ్వాలని గుంటలు తవ్వేవాళ్ళు, లేకపోతే ఊరులు వడ్డేటువంటి వాళ్ళు, వలలు పన్నేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్న పక్షంలో దేవుడు వారి త్రవ్విన గుంటలో వారే పడేటట్టుగా చేస్తాడు. వారు ఏ వలలైతే మనను చిక్కుపరుచుకోవాలని ప్రయత్నం చేశారో ఆ వలలో దేవుడే వారినే చిక్కేటట్టుగా చేస్తాడు. మన యొక్క శత్రువులు వెనుకకు మళ్ళేటట్టుగా చేస్తాడు. అంతేకాదు అవసరమైతే దేవుడు వారు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని కూడా కల్పించగలడు అన్నటువంటి వాస్తవాన్ని ఈ యొక్క అధ్యాయం నుండి మనం నేర్చుకుంటామండి. కాబట్టి మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందాం, దేవుని నమ్ముకున్న వాళ్ళంగా ఉందాం, దేవుని ఆశ్రయించిన వారంగా ఉన్న పక్షంలో మనము మన యొక్క శత్రువుల్ని దేవుడు మనకు విరోధంగా ఉన్నటువంటి వారిని అలాగ తీసివేయగలడన్న వాస్తవాన్ని మనం గుర్తు చేసుకుందాం.